ఈ వీడియోలో మనం బక్ రెగ్యులేటర్స్ గురించి తెలుసుకుందాం. బక్ రెగ్యులేటర్స్ని బక్ కన్వర్టర్స్ అని, డిసి టు డిసి కన్వర్టర్స్ అని, స్టెప్ డౌన్ రెగ్యులేటర్స్ అని కూడా పిలుస్తారు. ఈ బక్ రెగ్యులేటర్స్కి మనం డిసి ఇన్పుట్ వోల్టేజ్ ఇస్తే ఆ వోల్టేజ్ తగ్గించి డిసి అవుట్పుట్ వోల్టేజ్ ఇస్తుంది. అంటే మనం ఇన్పుట్ వోల్టేజ్ ఏదైతే ఇస్తున్నామో ఆ వోల్టేజ్ని తగ్గించి ఇస్తుంది డిసి అవుట్పుట్ వోల్టేజ్. బక్ కన్వర్టర్స్ వల్ల అసలు ఉపయోగాలు ఏంటి అది ఒకసారి చూద్దాం. ఎల్డిఓతో పోల్చుకుంటే బక్ కన్వర్టర్స్ చాలా తక్కువగా వేడెక్కుతాయి, అంటే చాలా హీట్ అనేది చాలా తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. దీనివల్ల బక్ కన్వర్టర్స్ ఏదైతే రెగ్యులేటర్స్ ఉన్నాయో ఇవి ఎక్కువ కాలం మన్నుతాయి. ఎక్కువ వోల్టేజ్ ఇన్పుట్ ఇచ్చి తక్కువ వోల్టేజ్ని కూడా తీసుకోవచ్చు. అంటే ఇన్పుట్గా 19 వోల్ట్ లేదా 20 వోల్ట్ ఇచ్చి 1.2 వోల్ట్ కూడా అవుట్పుట్గా తీసుకోవచ్చు. మనము ఉదాహరణకు తీసుకుంటే ఒక 7805 రెగ్యులేటర్ ఏదైతే ఉందో దానికి 24 ఇన్పుట్ ఇచ్చి 5 వోల్ట్ అవుట్పుట్ తీసుకునేటప్పుడు ఆ యొక్క రెగ్యులేటర్ చాలా వేడెక్కుతుంది, దానికి ఒక హీట్ సింక్ కూడా అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ బక్ రెగ్యులేటర్స్కి హీట్ సింక్ ఇటువంటివి ఏమి అవసరం ఉండదు. మనం ఇన్పుట్ 24 ఇచ్చి అవుట్పుట్గా 1.2 కూడా తీసుకోవచ్చు. హీట్ అనేది చాలా తక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది నార్మల్ ఫిక్స్డ్ రెగ్యులేటర్తో పోల్చుకుంటే. నెక్స్ట్ మన రెగ్యులేటర్స్ ఏవైతే ఫిక్స్డ్ రెగ్యులేటర్స్కి ఆన్ ఆఫ్ కమాండ్ అని 4 లెగ్ రెగ్యులేటర్స్ గురించి ముందు ఒక వీడియోలో తెలుసుకున్నాము. అలాగే ఈ బక్ కన్వర్టర్స్ కూడా ఒక ఎనేబుల్ అనే పిన్ ఉంటుంది. ఈ ఎనేబుల్ పిన్ మీద వోల్టేజ్ ఎక్కువ తక్కువ చేయడం ద్వారా అవుట్పుట్ని ఆన్ చేయొచ్చు లేదా ఆఫ్ చేయొచ్చు. నెక్స్ట్ బక్ కన్వర్టర్ ఐసీకి ఫీడ్బ్యాక్ అనే ఒక పిన్ ఉంటుంది. ఈ పిన్ మీద వోల్టేజ్ వేరీ చేసి అవుట్పుట్ని రెగ్యులేటర్ చేస్తారు. ఈ విధంగా సర్క్యూట్స్లో డిఫరెంట్ సర్క్యూట్ డిజైన్ చేసేటప్పుడు ఈ ఫీడ్బ్యాక్ పిన్ ద్వారా వోల్టేజ్ని వేరీ చేసి వాళ్ళకి కావాల్సిన విధంగా అవుట్పుట్ని తయారు చేసుకునే వీలు దీంట్లో ఉంటుంది. ఇది ఒక బోర్డు చూస్తే ఇది ఈ బోర్డులో మీరు 3 బక్ కన్వర్టర్స్ చూడొచ్చు. ఈ బక్ కన్వర్టర్స్ అంటే ఒక ఇండక్టర్ కాయిల్ ఒక PWM IC కలిపి ఉంటుంది. పక్క పక్కనే ఇవి రెండు కూడా ఉంటాయి. ఒక ఐసీ పక్కన ఒక ఇండక్టర్ కాయిల్ ఉంటుంది. ఈ ఐసీస్ 5 లెగ్ SMD ఐసీ ఉండొచ్చు, 8 లెగ్ ఉండొచ్చు, 6 లెగ్ కూడా ఉండొచ్చు. ఇలా మీకు ఫిజికల్గా ఒక ఐసీ పక్కన ఒక ఇండక్టర్ కాయిల్ కనిపిస్తే కనుక దాన్ని బక్ కన్వర్టర్ కింద మనము గుర్తించవచ్చు. ఈ ఐసీని PWM IC అంటారు లేదా DC to DC IC కూడా పిలుచుకుంటారు. ఇది ఇండక్టర్ కాయిల్. ఇండక్టర్ కాయిల్ ఈ విధంగా మనకి కనిపిస్తుంది PCBలో. బక్ కన్వర్టర్లో ఒక PWM IC లేదా DC to DC IC, ఇండక్టర్ కాయిల్ ఈ రెండు కలిసి ఉంటాయి బక్ కన్వర్టర్స్లో. బక్ రెగ్యులేటర్స్ లేదా DC to DC రెగ్యులేటర్స్ లేదా స్టెప్ డౌన్ రెగ్యులేటర్స్ ఈ విధంగా పిలుచుకుంటారు. ఈ బోర్డులో చూస్తే 2 బక్ కన్వర్టర్స్ ఉన్నాయి. ఈ బోర్డులో కనుక చూస్తే 2 బక్ కన్వర్టర్స్ కనిపిస్తున్నాయి. ఇదొకటి. ఇందులో 6 లెగ్ PWM IC వాడున్నారు. ఇదొక బోర్డులో చూస్తే కనుక
5 బక్ కన్వర్టర్స్ వాడున్నారు. ముఖ్యంగా ఈ బక్ కన్వర్టర్స్ వాడిన పీసీబీలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏంటంటే, పీసీబీకి పవర్ పెట్టిన తర్వాత, పవర్ ఆన్ చేసిన తర్వాత, పవర్ ఇచ్చిన తర్వాత ఈ బక్ కన్వర్టర్స్ పైన ఐసీ పైన మన వేళ్ళతో టచ్ మాత్రం చేయకూడదు. సాధారణంగా అక్కడ వేడిగా ఉందా ఏంటని నార్మల్ చెకింగ్ చేస్తూ ఉంటాం మనం. ఆ విధంగా మీరు ఈ బక్ కన్వర్టర్ ఏదైతే ఉందో అక్కడ ఉండే పీడబ్ల్యూఎం ఐసీ మీద వేళ్ళతో తాకి చెక్ చేయకూడదు. దానివల్ల అవుట్పుట్ వేరీ అయ్యి మెయిన్ ఐసీ సేవనే ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ జాగ్రత్తని ఖచ్చితంగా పాటించాలి. ఇది ఎందుకు జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం, దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ మూడు ఉన్నాయి బక్ కన్వర్టర్స్, ఇదొకటి ఇదొకటి ఒకటి. దీని అవుట్పుట్స్ని ఈ బక్ కన్వర్టర్ సోల్డరింగ్ పాయింట్లో మనం చెక్ చేసుకోవాలి. సోల్డరింగ్ పాయింట్లో చెక్ చేసుకోవాలి. అవుట్పుట్ అనేది మనకు ఆ విధంగా గుర్తించవచ్చు. అవుట్పుట్ ఎంత ఏమిటి ఈ విధమైన వివరాలన్నీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ సోల్డరింగ్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ మనము బక్ కన్వర్టర్ యొక్క అవుట్పుట్ని చెక్ చేసుకోవచ్చు సోల్డరింగ్ పాయింట్ దగ్గర.